పాలనపై అక్కసుతోనే కేసీఆర్ దుమ్మెత్తిపోతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, రాష్ట్రంలోని అనేక సమస్యలకు గత బీఆర్ఎస్ పాలనే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు. పదేళ్ల చిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత 3 నెలల నుంచి గాడిన పట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కట్టిన ఇంటిని కేసీఆర్ తగలబెట్టాలనుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారంటూ సెటైర్లు వేశారు. అసలు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మించిన స్థలం సరైంది కాదని, పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపోవడం వల్లే యాదాద్రి ప్రాజెక్ట్ ఆలస్యమైందని వెల్లడించారు. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును కేసీఆర్ ఇప్పటికీ ఒప్పుకోవడం లేదని మండిపడ్డ భట్టి ప్రజలకు తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది కుంగిపాటు ఏందండి, ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే బస్సులు వేస్తే సభ చూపిస్తుంది. కూలిపోయారు, ఆ కూలిపోయిన దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినాడు. కూలిపోయా నీళ్లు తీసి నీ టైంలోనే, అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది, పెద్ద శబ్దంతో కూలిపోయింది. కూలిపోతే మీరే ఉంటే అధికారంలో అందులో నీళ్లు కిందికి వదిలేస్తారు, మళ్ళీ మీరు వచ్చి నీళ్లు వదిలేస్తున్నారు. నేనైనా వచ్చినాను, అప్పుడు నువ్వేనా ఉంటే అది కుంగిపోయా నీళ్లుంటే ఇంకా మొత్తం కూడా కొట్టుకొని పోతుందండి, అవి మొత్తం నువ్వే తీసేస్తే అయినా ఇంకా తవ్వుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం మర్యాదగా ఉందా కేసీఆర్ గారు మీకు?